ప్రైవేట్ స్కూల్ ఫీజుల దందా మొదలైంది రెండెళ్ళ చదువుకు ఏడాదంతా ఫీజులు కట్టాలంటున్నాయి అది కూడా ఒక్కసారే చెల్లించాలని వేధిస్తున్నాయి కాదు లేదంటే పిల్లల్ని పై క్లాసులకు ప్రమోట్ చేయమని బెదిరిస్తున్నాయి ప్రైవేట్ స్కూల్ల దందాపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు राष्ट्र प्रभुत्वं ई नेल 24 నుంచి 6 7 8 తరగతుల విద్యార్థులకు ఫిజికల్ క్లాసులకు అనుమతి ఇచ్చింది ఇదే అదునుగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి రెండు నెలలే పాఠాలు చెప్తున్నా ఏడాది ఫీజును పేరెంట్స్ నుంచి గుంజుతున్నాయి పిల్లలను గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పిస్తాం టీసీలు ఇవ్వాలని అడిగితే 12 నెలల ఫీజు కట్టాలని చెప్తున్నాయి కరోనా టైంలో ఆన్లైన్ క్లాసులు చెప్పని స్కూళ్ళు కూడా ఇప్పుడు ఏడాది ఫీజు కోసం వేధిస్తున్నాయి ఫీజులతో పాటు కొత్త పుస్తకాలు స్కూల్ డ్రెస్సులు కూడా కొనాలంటున్నాయి ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు రెండు నెలల చదువుల కోసం మొత్తం పుస్తకాలు కొత్త యూనిఫామ్స్ ఎందుకని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నా పట్టించుకోవడం లేదు మరోవైపు శానిటైజేషన్ పేరుతో స్పెషల్ దోపిడీ మొదలుపెట్టాయి కరోనాతో స్కూళ్లను శానిటైజ్ చేయాల్సి వస్తోందని దీని ఖర్చును కూడా పేరెంట్సే భరించాలని చెప్తున్నాయి శానిటైజేషన్ మెయింటెనెన్స్ అంటూ ఒక్కో విద్యార్థి నుంచి స్కూళ్ల వారీగా 5000 నుంచి 10000 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ స్కూళ్ళల్లో 7,57,000 మంది 6 7 8 తరగతులు చదువుతున్నారు మరో 4,80,000 మంది 9 10 క్లాసుల్లో ఉన్నారు చాలా స్కూళ్ళు ఆన్లైన్ క్లాసులను కేవలం 8 9 10 తరగతులకి నిర్వహించాయి అది రోజుకు 2 3 క్లాసులే ఆన్లైన్ క్లాసుల సమయంలో ఫీజుల కోసం ఒత్తిడి చేయడంతో చాలా మంది పిల్లలు క్లాసులకు అటెండ్ కాలేదు ప్రస్తుతం స్కూళ్ళల్లో ఫిజికల్ క్లాసులు మొదలవడంతో పడులకు పిల్లలను పంపాల్సిన పరిస్థితి వచ్చింది దీంతో ఏడాది మొత్తానికి ఫీజులు తీసుకురావాలని మేనేజ్‌మెంట్లు ఒత్తిడి తెస్తున్నాయి బడులకు రాకుంటే వచ్చే ఏడాది పై తరగతులకు పంపించమని బెదిరిస్తున్నాయి రెండు నెలల చదువులకు ఎంత ఫీజు కట్టాలనే దానిపై ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నోరు మెదపడం లేదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతోనే ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి నెలవారీగానే ట్యూషన్ ఫీజులు తీసుకోవాలని ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయిన కొత్తలో సర్కార్ ఆదేశాలు ఇచ్చింది అయితే వాటిని స్కూల్ మేనేజ్‌మెంట్లు పట్టించుకోవడం లేదు ఏపీలో డిసెంబర్ లోనే స్కూల్స్ ఓపెన్ అయ్యాయి అక్కడి ప్రభుత్వం ఫీజులో రాయితీ ప్రకటించింది ఏడాది ఫీజులు ఒకేసారి వసూలు చేయడం దారుణమని అధికారులు చెప్తున్నారు అయితే దీనిపై అధికారికంగా ప్రకటన ఇవ్వాలని కోరితే మాత్రం అది సర్కారు పరిధిలోని అంశం అంటూ దాటవేస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై విద్యాశాఖ అధికారులకు మంత్రులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు పేరెంట్స్